వైసీపీతో పొత్తుకు బీజేపీ పెట్టిన కండిషన్స్ ఇవే. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు కోసం వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఈ రెండు పార్టీల మధ్య ఓ అవగాహన కుదిరిందనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ బీజేపీ పొత్తుకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే ప్రజా సంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్నారు. తన తండ్రి వైఎస్, టీడీపీ అధినేత చంద్రబాబులాగే తనకు కూడా పాదయాత్ర కలిసి వస్తుందనే ఉద్దేశంతో జగన్ ఉన్నారు. అదే సమయంలో తనపై ఉన్న కేసులను మాఫీ చేయించుకోవడం ద్వారా ఆ మచ్చను కూడా చెరిపేయాలనుకుంటున్నారు. అందుకే కేంద్రంలోని బీజేపీతో ఎలాగైనా పొత్తు పెట్టుకుని అధికారంలోకి రావాలనుకుంటున్నారు. మరోవైపు బీజేపీ కూడా ఈసారి కేంద్రంలో తమదే అధికారమని గట్టిగా నమ్ముతోంది. తాజా సర్వేలు కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. అయితే ఈసారి కాస్త సీట్లు తగ్గుతాయనే సంకేతాలు వస్తుండటంతో బీజేపీ అప్రమత్తమైంది. ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రాంతీయ పార్టీలతో పొత్తుల రాయబారాలను నడుపుతోంది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో పొత్తు తమకు ఇబ్బందులు తెస్తుండటంతో ప్రతిపక్ష వైసీపీతో వెళుతుందనే అంశాన్ని బీజేపీ అధిష్టానం తీవ్రంగా పరిశీలిస్తోంది. దీనికి సంబంధించి ఓ ప్రతిపాదన కూడా వైసీపీ ముందుంచినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలనేది జగన్ కోరిక. కేంద్రంలో మళ్లీ తామే ఉండాలనేది బీజేపీ ఉద్దేశం. ఇందుకోసం ఏపీలో ఎమ్మెల్యే స్థానాల్లో వైసీపీ పోటీ చేయడం, ఎంపీ స్థానాలను బీజేపీకి కేటాయించడం అనేది ఓ ప్రాతిపదికగా తెలుస్తోంది. అయితే ఇందుకు వైసీపీ ఎంతమేరకు అంగీకరిస్తుందనేది చూడాలి. బహుశా ఈ ప్రతిపాదన సమతం కాకపోవచ్చు. అదేగాని జరిగితే పార్లమెంట్లో వైసీపీకి ప్రాతినిధ్యం ఉండదు. అంతటి సాహసం జగన్ చేస్తారా అనేది వేచి చూడాలి. ఇక రెండవది, ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకోకుండా అవసరార్థం ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకోవడం అనేది మరో ప్రతిపాదన. ఎన్నికలకు ముందు జగన్ను తమను కలుపుకుంటే ఇబ్బందులు వస్తాయేమోనని బీజేపీ సంశయిస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమాస్తుల కేసులు బలంగా ఉన్న జగన్తో ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకుంటే అది దేశవ్యాప్తంగా తప్పుడు సంకేతాలు పంపుతుందని బీజేపీ అధిష్టానం భయపడుతోంది. అందుకే ముందు కాకుండా ఎన్నికల తర్వాత అవసరార్థం పెట్టుకోవడం ద్వారా పెద్దగా ప్రాబ్లం ఉండకపోవచ్చని అంచనా వేస్తోంది. అయితే ఈ ప్రతిపాదన రెండు పార్టీలకు అంతంత మాత్రమే దోహదపడుతుంది. ఎందుకంటే ఏపీలో తెలుగుదేశం స్ట్రాంగ్గా ఉంది. ఒకవేళ అత్యధిక స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంటే బీజేపీ మళ్ళీ చంద్రబాబుతోనే స్నేహం చేస్తుంది. ఎందుకంటే బీజేపీకి ఎక్కువ స్థానాలున్న పార్టీలతోనే పొత్తు అవసరం ఉంటుంది. ఒకవేళ టీడీపీ కంటే వైసీపీకి ఎక్కువ సీట్లు దక్కితే అప్పుడు మరో ఆలోచన లేకుండా బీజేపీ వైసీపీతో దోస్తీ చేస్తుంది. అయితే అది ఎంతవరకు సాధ్యమవుతుందనేది చూడాలి. ఇక మూడోది, అవసరార్థం చేసుకునే అవగాహన. ఎవరికి వారు పోటీ చేస్తారు, అన్నీ సెట్ అయితే బీజేపీ మళ్ళీ టీడీపీతోనే పొత్తు పెట్టుకుని బరిలోకి దిగుతుంది. ఒకవేళ సందర్భానుసారం కేంద్రంలో అవసరమైతే వైసీపీ మద్దతు కోరుతుంది. అప్పుడు జరుగుతున్నది ఇదే. ఇప్పుడు కూడా కేంద్రంలో అవసరమైనప్పుడు వైసీపీ మద్దతు ఇస్తోంది. దీనివల్ల అటు బీజేపీకి కానీ వైసీపీకి కానీ నష్టం ఉండదు. ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అంతర్గత అవగాహన మేరకు నడుచుకుంటూ ఉంటారు. మరి చూద్దాం ఏ ప్రతిపాదనతో వీరిద్దరి స్నేహం ముందుకొస్తుందో.